పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్, రంగస్థల వ్యాపారమును వృద్ధి చేయుట, డెవలపింగ్ స్టేజ్ బిజినెస్, రంగస్థల వ్యాపారము స్టేజ్ బిజినెస్ ఒక ప్రక్రియ లేక చర్య. నాటకం యొక్క ప్రాథమికమైన చలనము కానీ మరి ఒక ప్రక్రియ లేక చర్య. ఇది ఒక సన్నివేశమును కానీ ఒక వాక్యమును కానీ అనుసరిస్తుంది. ఇది కథ చెప్పటానికి ఉపయోగపడుతుంది, ప్రదర్శనకు వైవిధ్యము కలిగిస్తుంది, కథని ముందుకు నడిపించటానికి రంగస్థల వ్యాపారము దర్శకుడు ప్రమేయముతో జరుగుతుంది. దర్శకుడు నాటక ప్రతిలోని సూచనలను అనుసరించి కానీ తాను వేసుకున్న ప్రదర్శన పథకము ప్రకారము కానీ దాన్ని వృద్ధి చేయటం జరుగుతుంది. రంగస్థల వ్యాపారము స్టేజ్ బిజినెస్ పాత్రధారణకు కొత్త హంగులు చేస్తుంది. కాబట్టి నటుడు దీన్ని తన ముఖ్యమైన బాధ్యతగా నిర్వహిస్తూ దానివల్ల పాత్ర చర్యలు అధికముగా కానీ మార్పు కానీ చేయవచ్చును. నాటకంలో సూచించిన చర్యలను బట్టి నేరుగా వృద్ధి చెందుతాయి. బాగా రంగశిల్పము తెలిస్తే అనుసరించటము తేలిక అవుతుంది. నటుడు తన పాత్ర పరిధిలో రంగస్థల వ్యాపారము స్టేజ్ బిజినెస్ స్వయంగా వృద్ధి చేయాలంటే చాలా కష్టం. చేయాలంటే నటునికి అద్భుతమైన భావనాశక్తి మరియు సృజనాత్మక శక్తి ఉండాలి. ఆ కష్టమును అతిక్రమించి విలువైన రంగస్థల వ్యాపారమును పాత్ర అభివృద్ధికి పరికల్పన చేసి స్పష్టముగా గుర్తించాలి. నాటక గమనమునకు ఉపయోగించే సాధారణ రంగస్థల వ్యాపారము కంటే పాత్ర అభివృద్ధికి ఉపయోగించే రంగస్థల వ్యాపారము జాగ్రత్తగా స్పష్టముగా ఉండాలి. భావనాశక్తితో ఉపయోగించిన వివరణలు పాత్రను అభివృద్ధి చేయటానికి స్పష్టము చేయుటకు ముఖ్యముగా దోహదపడతాయి. ఏదో ఒక రంగస్థల వ్యాపారమును కల్పిస్తే నిర్జీవము చేసే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా చేర్చే రంగస్థల వ్యాపారములు సిగరెట్ కాల్చడము, చిన్న చిన్న సామాగ్రిని కదల్చడము, గుడ్డ బొమ్మలు అలంకరించటం మరియు చిన్న హస్త సామాగ్రిని ధరించటం, అంటే పెన్సిల్ మరియు అట్టా లేక పుస్తకం, సిగరెట్ లైటర్, గ్లాస్ కప్పు మొదలగు వాడటం, ఇవి సాధారణంగా వ్యక్తిత్వమును తెలియజేస్తాయి. వస్తువులతో కానీ వస్తువులు లేకుండా కానీ మూకాభినము చేయటము ప్రదర్శనకు వైవిధ్యమును చేకూరుస్తుంది. పాత్ర యొక్క ప్రాధాన్యతను కొంత తెలియజేస్తుంది. ఒక పాత్ర ప్రతిసారి సిగరెట్ బూడిద కిందికి విదిలిస్తూ ఉండటం, ఒక పాత్ర కలము లేక ప్యాడ్ లేక పుస్తకం వాడటం, ఒక పాత్ర ముక్కు గోక్కోవటం, బుగ్గలు పాముకోవటం, శుభ్రపరుచుటకు అనేక సార్లు కళ్ళద్దాలు తీయటం మొదలగునవి. రంగస్థల వ్యాపారమును ఎంపిక చేసుకోవటానికి ఆధారము పాత్ర చెప్పే వాచకములో కానీ ఇతర పాత్రలు తన పాత్రలో చెప్పే వాచకములో కానీ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాత్ర భౌతిక లక్షణాలను బట్టి రంగస్థల వ్యాపారము అభివృద్ధి చేయవచ్చును. రంగస్థల వ్యాపారం రిహార్సల్ సమయంలో నిర్ణయించుకొని అభివృద్ధి చేయవచ్చును. కొన్ని ఉపాయాలు ప్రాథమిక దశలో పాత్ర చిత్రణ జరిగినప్పుడే వస్తాయి. వస్తు సామాగ్రితో రిహార్సల్ చేస్తున్నప్పుడు కూడా రంగస్థల వ్యాపారము గుర్తించి పాత్ర చిత్రణ క్రమంలో అభివృద్ధి చేయవచ్చును. పాత్రను తయారు అయ్యే
వివిధ దశలలో నిదానముగా ఊహాశక్తితో ప్రయోగములతో పాత్రను వృద్ధి చేయవచ్చును. రూఢి పాత్ర ప్రక్షేపణ విడిచిపెట్టుట, అవాయిడెన్స్ ఆఫ్ క్లించెస్, క్లించే అంటే ఉద్వేగమును కానీ పాత్రను కానీ సాంప్రదాయమైన లోకరూఢి శైలి మరియు స్థిరమైన మార్పు లేని ప్రక్షేపణ చేయడము. ఎక్లిచే ఈజ్ ఎ కన్వెన్షనలైజ్డ్ అండ్ స్టీరియోటైప్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎన్ ఇమోషన్ ఆర్ ఎ క్యారెక్టర్. నాటకంలో కొన్ని సన్నివేశములు కొన్ని పాత్రలలో సమముగా ఉంటాయి. జాగ్రత్తగా కానీ నిలకడ మీద పాత్రను వృద్ధి చేయలేక ఒక్కొక్కసారి నటుడు అందుబాటులో ఉన్న పాత జిత్తులు యుక్తులు అనుసరించుటకు ఉత్తేజితుడవుతాడు. ఇంకొక ప్రదర్శకుడిని అనుసరించటం కానీ ఇదివరకు నాటకంలో ఆయా నటులు రంగస్థల వ్యాపారమును విజయవంతంగా ఉపయోగించినవి అయినవి కానీ ఆ యుక్తులు కలిగి ఉంటాయి. ఇదివరకు మాదిరి పాత్రను నటుడు అనుసరించవచ్చును, అనుకరించకూడదని కాదు, కానీ నటుడు తన సృజనాత్మక భావనాశక్తి వినియోగించుకోలేని ప్రమాదంలో పడవచ్చును. శ్రీ కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర రూఢి శైలి పాత్ర. చాలామంది నటులు తొలితరం నటుడనే ఈనాటికి తరతరాలుగా అనుకరిస్తున్నారు. చాలామంది నటులు అనుకరించవచ్చును అనే నమ్మకంతో పడిపోవటం వల్ల సృజనాత్మతకు ఆస్కారం లేకుండా పోతుంది. నత్తిగా పలకడాన్ని, కాలు కుంటడాన్ని మొదలగు ఉపాయాలను అనుసరించవచ్చును, అనుసరించకూడదని కాదు. నటు తన సృజనాత్మక కళకు విఘాతం కలిగించకుండా చూసుకోవలను. ఒకే రకమైన చర్యలు కానీ ప్రతిచర్యలు కానీ అటు ప్రేక్షకులకు ఇటు నటులకు సంతృప్తిని ఇవ్వవు. హీరోలందరూ విలన్లందరూ ఒకేలా నటిస్తే ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలా రూఢ పాత్రలను అనుసరించినట్లే చూస్తాము. రూఢి పాత్ర శైలిని పూర్తిగా తీసివేయాలని కాదు, కానీ కొత్త నటులకు ఒక్కొక్కసారి ఇవి ఉపయోగపడతాయి. అదే పనిగా పాత్రలను సన్నివేశాలను అనేక నాటకాల్లో అనుసరిస్తూ పోతే చాలా ప్రమాదంలో పడ్డట్టే. అది నటుని యొక్క సృజనాత్మతకు కొరవడినట్లే చేస్తుంది. నిజానికి ఆలోచనకు కష్టమైన పనికి ప్రత్యామ్నాయము లేదు. ఉత్తమ నటనకు అవి రెండూ కూడా అవసరము. మరికొన్ని విషయాలు మరో భాగంలో.